చైనా ఆర్టిఫిషియల్ సన్నను తయారు చేసింది. అసలు ఈ కృత్రిమమైనటువంటి సూర్యునితో ఏం చేయబోతున్నారు, ఎందుకు తయారు చేశారు, ఇవన్నీ సవివరంగా చెప్పేందుకు మనతోటి కోయ వెంకటేశ్వరరావు గారు. ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్, ప్రస్తుతం మనతోనే ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి. చైనా ఆర్టిఫిషియల్ సన్నని తయారు చేసింది అని చెప్తున్నారు సార్. అసలు ఆర్టిఫిషియల్ సన్ ఇంతకుముందు కూడా కొరియా వాళ్ళు చేశారు, అలాగే జర్మనీ వాళ్ళు కూడా చేశారు, ఇప్పుడు చైనా చేస్తోంది అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ సన్నని చెయ్యాలి? మనకి నేచురల్గా నేచర్ ఇచ్చినటువంటి సన్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఈ కృత్రిమంగా ఎందుకు సన్నని తయారు చేయాలి అసలు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు నడుస్తున్న టాపిక్ అంతా కూడా అదే. చాలామంది పాపం అవగాహన లేక ఏదో ఏదో అనుకుంటున్నారు దీని గురించి. ఇక్కడ చూడండి, ఏ దేశానికైనా మనిషికి ముఖ్యంగా కావాల్సింది శక్తి, ఎనర్జీ. ఎనర్జీ లేకపోతే ఏదీ లేదు. డిఫరెంట్ కరెన్సీస్ ఉండొచ్చు, కానీ ప్రతివాడికి కావాల్సింది అదే శక్తి. శక్తి కావాలి కాబట్టి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆల్రెడీ విని ఉంటారు, అడవులన్నీ నరికేశారు, ఆ విధంగా ఇంకా ఎక్కువ నడకని నరకటానికి అవకాశాలు లేవు, కాబట్టి ఆ ఇంధనం రాదు, పెట్రోలు డీజిల్ దవ్వేస్తున్నారు, ఎప్పుడో టక్కన ఎగ్జాస్ట్ అయిపోతాయి, కాబట్టి ఇవి రావు. ఇవన్నీ అయిపోయేప్పటికి తర్వాత ఏమైపోవాలి మిగిలిన మానవాళి, రాబోయే మానవాళి, భవిష్యత్ మానవాళి ఏమైపోవాలి? వాళ్ళకి ఏదో శక్తి ఆల్టర్నేటివ్లు మనం చూపించాలి కదా ఇప్పుడున్నప్పుడు. అందుకని దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు సోలార్ ఎనర్జీ అని, టైడల్ ఎనర్జీ అని, ఏది సముద్రంలో అలల నుంచి కరెంట్ తయారు చేయటం, ఈ విధంగా రకరకాల ఎనర్జీలు ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక భాగమే న్యూక్లియర్ ఎనర్జీ, అంటే కేంద్రక రసాయన చర్యల ద్వారా ఎనర్జీ తయారు చేసుకోవటం. ఈ కేంద్రక రసాయన చర్యలు రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో ఫిషన్, అంటే కేంద్రకాన్ని విచ్చిత్తి చేసినప్పుడు కొంత మాస్ అనేది, ద్రవ్యరాశి అనేది నష్టం జరుగుతుంది. ఆ ద్రవ్యరాశి ఏమైపోతుంది? ఈ విచ్చిత్తిలో శక్తిగా మారుతుంది అన్నమాట. ఐన్స్టీన్ ఒక ఫార్ములా ఇచ్చాడు ప్రపంచం మొత్తానికి తెలిసి, E=mc². ఏర్పడే శక్తి E అనుకుంటే, M అనేది కనుక నాశనమైన ఈ మాస్ కనుక అనుకుంటే, ద్రవ్యరాశి అనుకుంటే, సి వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే కాంతి వేగం, దానికి స్క్వేర్, కాంతి వేగమే 3×10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది, అంతని స్క్వేర్ చేసి ఈ మాస్ని మల్టిప్లై చేయాలా. అంత ఏ కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్ డిస్ట్రాయ్ అయినా మనకి సఫిషియంట్ ఎనర్జీ వస్తుంది. అందుకని ఇవన్నీ ఎగ్జాస్ట్ అయినా మనకు ద్రవ్యరాశి చాలా ఉంది కాబట్టి, అనేక రూపాల్లో మాస్ ఉంది కాబట్టి, ఈ మాస్ను శక్తిగా మారుద్దాము ఓకే అన్నప్పుడు, ఈ శక్తిగా మారడానికి రెండు రకాల చర్యలు చూశారు. ఒకటి న్యూక్లియర్ ఫిషన్, అంటే కేంద్రక విచ్చిత్తి చర్యలు. రెండోది న్యూక్లియర్ ఫ్యూజన్, అంటే కేంద్రక సంలీనం. ఫ్యూజన్ అంటే రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడినప్పుడు దాన్ని సంలీనం అంటాము, లేకపోతే ఇంగ్లీష్లో ఫ్యూజన్, FUSI. ఈ విధాలలో మాస్ కనుక తగ్గుతుంటే, తగ్గుతుంది కూడా ప్రాక్టికల్గా, ఆ మాస్ శక్తిగా మారుతుంది కాబట్టి, ఆ శక్తి అనంతంగా వస్తూ ఉంటుంది కాబట్టి, దానిని మానవాళికి ఉపయోగించుకోవచ్చు, శక్తికి సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనేది ఈ చర్యల్లో ముఖ్యమైన భాగం అమ్మ. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మీరు విన్నారు, ఫిషన్ జరుగుతున్నాయి. కాకపోతే ఈ న్యూక్లియర్ ఫిషన్లో ఏంటంటే, యురేనియం-235, పొలోనియం ఇలాంటి న్యూక్లైడ్ని తీసుకుని వాటిని న్యూట్రాన్లతో బొంబాట్ చేసి రెండు సగటు మాసు కలిగినటువంటి, ద్రవ్యరాశులు కలిగినటువంటి కేంద్రకాలుగా విచ్చిత్తి చేస్తే అప్పుడు కొంత మాస్ తగ్గిపోతుంది, ఆ తగ్గిన మాసే ఎనర్జీ వస్తుంది. ఓకే, అది ఒక విధానం. రెండో విధానం ఏమిటి అంటే, చాలా లైట్ న్యూక్లైడ్స్ని, అంటే హైడ్రోజన్ లాంటి వాటిని, ఒక హైడ్రోజన్ యాటమ్ని ఇంకొక హైడ్రోజన్ యాటమ్తో కలుపుతూ పోతూ ఉంటే అప్పుడు కూడా మాస్ తగ్గుతున్న విషయం గ్రహించి ఈ సంలీనం చర్యలు చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఎనర్జీ, మాస్ తగ్గుతుంది, ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ చర్యలు చేయటం ద్వారా మనం శక్తిని సంపాదిద్దాము అని ప్రయత్నం చేశారు. మనిషికి కలలో వచ్చిందో లేకపోతే ఊహించిందో కాదు, ఇవన్నీ కూడా సైన్స్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా తన పరిశీలనలో ప్రకృతిలో ఉన్న విషయాలను గ్రహిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఫిషన్ అనేది ఎట్లా తెలిసింది అతనికి? హెవీ న్యూక్లైడ్ యొక్క కేంద్రకాలు, అంటే బరువైన న్యూక్లైడ్లు, యురేనియము, పొలోనియము, అవన్నీ కూడా పిరియాడిక్ టేబుల్లో చివరిలో ఉంటాయి, అంటే మాస్ ఎక్కువగా ఉంటుంది, అవి స్థిరంగా ఉండవు, స్థిరంగా ఉండకుండా విచ్చిత్తి అవుతాయి.
వాటంతట విచిత్త బదులు మనం కొంచెం వాటికి హెల్ప్ చేస్తే వేగంగా విచిత్తయి మనకు శక్తి ఇస్తాయి అనే ఉద్దేశంతో న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్ మొదలేశారు కాకపోతే ఇది మొదలేసిన విధానం మీ అందరికీ తెలుసు 1944 45 ఆ ప్రాంతాల్లో కేవలం దుర్వినియోగం కోసం ఆటమ్ బాంబులు అవి తయారు చేయడానికి జర్మనీ వాళ్ళు ప్రయత్నం చేశారు సక్సెస్ అయిందేమో అమెరికాలో బాంబు తయారు ఆ బాంబులే జపాన్లో హిరోషిమా నాగసాకిల మీద వేశారు ఏటి మూలాన ఒక దగ్గర 70,000 మంది హిరోషిమాలో నాగసాకిలో 40,000 మంది ఆన్ ది స్పాట్ చచ్చారు వాటి ఎఫెక్ట్స్ ఇప్పటికీ కూడా ఆ జపాన్ మీద పడి ఉన్నాయి అంత శక్తి విడుదలైందన్నమాట అరే ఇట్లా కాదు మనం బాంబులు తయారు చేయటం కాదు వీటిని శక్తిని మనకి అనుకూలంగా ఉండే విధంగా ఎట్లా తయారు చేసుకోవాలన్నప్పుడు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ డెవలప్ అయినాయి మనకి కూడా ఇండియాలో చాలా న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి తారాపూర్ ఇలాంటి చోట్ల మనకు న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి వాటి ద్వారా మనం పవర్ తయారు చేసుకుంటున్నాం అది ఫిషన్లో మీరు అడిగిన ఆర్టిఫిషియల్స్ అని అన్నారు ఇది ఎట్లా వచ్చింది మానవాళికి అంటే ఈ బేస్ ఇవ్వకపోతే అవగాహన ఉండదు కాబట్టి నేను న్యూక్లియర్ ఫ్యూజన్ మనిషికి ఎట్లా అవగాహన వచ్చింది రోజు సూర్యుడిని చూస్తున్నాడు సూర్యుడు మనల్ని మనమేం అడగట్లే ఆయన్ని నాకు ఎనర్జీ పంపు శక్తి పంపు శక్తి పంపు అని ఈ శక్తి కనుక సూర్యుడు ఇవ్వకపోతే అసలు మానవాళ్ళే లేదు మానవా ఎందుకంటే ఎప్పుడు చీకటిగా ఉంటే ఇంకా వీడు ఏం సాధించగలడు పంటలు పండించలేడు తిండి ఉండదు తిప్పలు ఉండదు జీవనమే ఉండదు అంత అందుకని ఈ సూర్యుడిలో ఏం జరుగుతుంది అదృష్టానికి 18th century నుంచి 19th, 20th centuryలన్నీ కూడా మానవ జీవితంలో గోల్డెన్ పీరియడ్ అమ్మ గోల్డెన్ అంటావో ప్లాటినం అంటావో ఇంకే పేరుతో పెడతారో కానీ చాలా విప్లవాత్మకమైన పీరియడు సైన్స్ మ్యాక్సిమం డెవలప్ అయింది మెయిన్గా మ్యాక్సిమం లెక్కేసుకున్నా న్యూటన్ దగ్గర నుంచి లెక్కేసుకున్నా 450 సంవత్సరాలు చరిత్ర సైన్స్ దీనిలో సూర్యుడి దగ్గర ఎక్కడ శక్తి వస్తుంది ఎట్లా వస్తుంది అన్నప్పుడు సూర్యుడిలో హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియం అనే వేరే పరమాణువు ఏర్పడుతున్నప్పుడు కొంత శక్తి తగ్గుతుంది మాస్ తగ్గుతుంది ఆ మాసే శక్తిగా వస్తుంది అందుకే సూర్యుడు నిరంతరం ప్రపంచానికి అతను ఎటుపోయినా కానీ మనకి సగం రోజు మన భూమి తిరుగుతూ ఉండడం మూలాన సగం రోజే మనం సూర్యుడికి ఎక్స్పోజ్ అయి ఉంటాం మిగిలింది నేడులో ఉంటుంది చీకట్లో ఉంటుంది అనుకోండి వేరే చోట్ల కూడా నిరంతరం ఒక అగ్నిగోళంలోగా ఆ గోళంలాగా కాంతిని ఇస్తూనే ఉన్నాడు అక్కడ జరుగుతున్న రియాక్షనే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ 4 హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం యాటమ్ వస్తుంది ప్లస్ విపరీతమైన శక్తి వస్తుంది ఆ శక్తే మనకు నిరంతరం వస్తుంది అట్లా కావలసినంత హైడ్రోజన్ ఉంది నక్షత్రాలన్నింటిలో మ్యాక్సిమం ఉండేది హైడ్రోజన్ ఆ హైడ్రోజన్ కలిసిపోయి సంలీనం చెంది హీలియం ఏర్పరుస్తూ శక్తిని ఇస్తుంది అందుకే అంత ఎనర్జీ మనకి వస్తుంది మరి మనిషి ఏమనుకోవాలి సూర్యుడు తన ఇష్టం వచ్చినట్లు ఇస్తాడు తప్పితే మనం చెప్పినట్లు నాకు ఎంత ఇవ్వు మా ఊర్లో ఎంత కావాలి అంటే కుదరదు కదా అలా ఉండదు కదా ప్లస్ డే అండ్ నైట్ ఇవన్నీ కూడా తప్పవు కదా మరి నా కంట్రోల్లోకి ఎట్లా రావాలా నా కంట్రోల్లోకి ఎట్లా రావాలంటే సూర్యుడు ఏం చేశాడో నేను తెలుసుకుంటే ఆ పని నేను చేస్తే ఆ శక్తి నాకు అనుకూలంగా ఉంటుంది అనే విషయంలో సూర్యుడిలో జరిగే రసాయన చర్యని రసాయనం అనకూడదు అది కేంద్రక చర్య అంటే న్యూక్లియర్ రియాక్షన్ రసాయనం అంటే ఆర్డినరీ కెమికల్ చేంజ్ అని ఆ కేంద్రక చర్యని తను చేయడానికి ప్రయత్నం చేశాడు అదే ఇప్పుడు ఈస్ట్ పేరు మీద స్పెషల్ రియాక్టర్లో చైనాలో జరిగిన ఎక్స్పెరిమెంటు ఇది కేవలం చైనా వారి సొంతము అనుకోవడం చాలా సమంజసమైన విషయం కాదు ఎందుకంటే దీనిలో 135 దేశాలు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి మన భారతదేశం కూడా ఈ రీసెర్చ్ వర్క్లో భాగస్వామ్యం అయి ఉంది ఓకే కానీ ఎందుకు సార్ మరి చైనా తయారు చేసిన సూర్యుడు చైనా ల్యాబ్లో ఫిజికల్ సైన్స్ ల్యాబ్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి చైనాలో చేసిన ఆ ల్యాబ్లో ప్రస్తుతం 160 డిగ్రీల సెంటీగ్రేడ్ సూర్యుడు ఆఫ్టర్ ఆల్ 15 మిలియన్ల డిగ్రీల సెంటీగ్రేడే ఉంటుంది కోర్లో అంటే లోపల భాగంలో
అంతకంటే ఎక్కువ హీట్ మనం 160 మిలియన్ల డిగ్రీలు సెంటిగ్రేడ్ టెంపరేచర్ ని 20 సెకండ్లు మెయింటైన్ చేయగలిగాం 100 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ ని సుమారు 120 సెకండ్లు అంటే 2 మినిట్స్ మెయింటైన్ చేయగలిగాం చైనాలో ఇప్పుడు జరిగిన దగ్గర ఈస్ట్ లో అందుకని చైనాలో చేస్తున్నారు కాబట్టి చైనా పేరు మీద వాళ్ళు ప్రకటిస్తున్నారు కాబట్టి ఫైనల్ గా చివరికి వచ్చి అంత మానవాళ్ళందరికీ ఉపయోగపడుతుంది నాన్న ఏంటి సార్ దాని వల్ల ఉపయోగం ఏంటి ఊరికే అది నేచురల్ గా ఇచ్చే ఎనర్జీని మనం కృత్రిమంగా తయారు చేస్తున్నాం దీని వల్ల ఏమంత యూస్ ఉంటుంది సూర్యుడు ఎంత కాలం ఇస్తాడు దేర్ విల్ బి సమ్ ఎండ్ ఇప్పుడు ఒకసారి దీనికి ఎండ్ రావచ్చు కాకపోతే సైంటిస్టుల క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంకొక కోటి సంవత్సరాల వరకు ఏం ఇబ్బంది లేదు అనొచ్చు కానీ ఇంతంత రేట్లలో కరెంట్ కొనలా ఇప్పుడు యూనిట్ 8 రూపాయలు అంటే సాధారణ మానవుడు ఏం వాడుకోగలుగుతున్నాడు అదే ఈ సన్న ఎనర్జీని కనుక మనం తక్కువలో సప్లై చేయగలిగాము అనుకో జీవితం సుఖంగా ఉంటుంది కదా పవర్ ఖర్చు పెట్టక్కర్లేదు నువ్వు మనం ఆర్టిఫిషియల్గా ప్రభుత్వమే తయారు చేసి నీకు ఇచ్చేస్తుంది అన్నప్పుడు నీకు సమస్య ఉండదు కదా కాబట్టి ఇప్పుడు చంద్రమండలానికి ఎందుకు వెళ్తున్నాము మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు తెలిసింది కూడా మనకు సూటబుల్ కాదు అని అయినా ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాము ఒకవేళ ఏదైనా అందుబాటులోకి వచ్చి నీరు అవి అలాంటివన్నీ కూడా దొరికినట్లయితే మనం వెళ్ళి ఆ భూమిని అంతా ఆక్రమించాం అనుకోండి చంద్రుడిని అంతా ఎంత అడ్వాంటేజ్ వస్తుంది మళ్ళీ ఒక గ్రూప్ అక్కడ పెరగవచ్చు అర్థమైంది కదా ఆ విధంగా మనకి ఇట్లా న్యూక్లియర్ ఫ్యూజన్ చర్య కనుక సక్సెస్ఫుల్గా ఉన్నట్లయితే అది చౌకగా కనుక మనకు పవర్ ఇచ్చినట్లయితే మనం ఎనర్జీ తయారు చేసుకోవడంలో తప్పు లేదు ఓకే ఇప్పుడు సూర్యుడి నుంచి కూడా అలాగే ఆ ఎనర్జీని తీసుకుంటారా సార్ సూర్యుడి నుంచి ఎనర్జీ వస్తుంది సూర్యుడితో సంబంధం లేకుండా మనము హైడ్రోజన్ గ్యాస్ కావాల్సినంత ఉందమ్మా మనకు సముద్రాల్లో నీళ్ళు ఎంత ఉన్నాయి 3/4 ఎర్త్ సర్ఫేస్ వాటరే కదా అవును కాబట్టి ఈ వాటర్ నుంచి హైడ్రోజన్ తయారు చేసుకుని ఈ హైడ్రోజన్ ని సూర్యుడి దగ్గర ఉన్నది హైడ్రోజనే కదా ఈ హైడ్రోజన్ ని ఫ్యూజన్ చేసి హీలియం గా మారుస్తూ శక్తిని ప్రొడ్యూస్ చేసుకుంటాం ఈ శక్తి మానవాళికి ఉపయోగపడుతుంది అంటే ఆర్టిఫిషియల్ సూర్యుని తయారు చేసి అది ఏవో వేరే వాటి కోసం యూస్ చేస్తే మిస్యూజ్ అయిపోతే అప్పుడు మిగతా దేశాలని కాదమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యుడిని దేవుడిగా భావిస్తూ మనం ఉన్న ఆలోచన వేరు సూర్యుడు ఇప్పుడు మనకు తెలిసినంత వరకు మాక్సిమం హైడ్రోజన్ హీలియం హెవియర్ ఎలిమెంట్స్ వెరీ ఫ్యూ ఉన్నాయి దానిలో మన బాడీ ఏంటి మనం మనిషిమే మనిషిగా ఊహిస్తే చాలా గొప్ప వాళ్ళం కానీ తీరం చూస్తే కార్బన్ నైట్రోజన్ 21 ఎలిమెంట్స్ రకరకాలవి ఉన్నాయి అంతే మనలో ఓన్లీ 21 ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ దీస్ 94 స్టేబుల్ ఎలిమెంట్ అట్లాగే సూర్యుడు అంటే నేను ప్రోగ్రామ్కి కొంచెం బయటకు వెళ్ళాల్సి వస్తుందేమో మనిషికి ప్రకృతి ఏంటో అస్సలు అవగాహన లేనప్పుడు ప్రకృతిలో ఉన్న విచిత్రాలన్నింటినీ కూడా దేవతలుగానో దెయ్యాలుగానో భావించాడు భయంతో కానీ భక్తితో కానీ ఎందుకంటే సూర్యుడు రోజు మనకి ఇంత ఎనర్జీ ఇస్తున్నాడు సూర్యుడు వస్తే కానీ మనం లేచి బయటకు వెళ్ళలేము కాబట్టి సూర్యుడు దేవుడా దయ్యమా మనకి దేవుడే ఉపయోగపడుతున్నాడు కదా మనకు నష్టం వచ్చేయండి భయంకరమైన అనుకుంటాము ఆ విధంగా కాన్సెప్ట్లు డెవలప్ అయి ఉండొచ్చు సరే అది మనకి అసంగతం ఎందుకంటే దేవుడా దేవ ఇవి మనం మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే సూర్యుడు అనేది ఒక గోడ ఒక స్టార్ ఒక నక్షత్రం ఆ నక్షత్రంలో హైడ్రోజన్ రెగ్యులర్గా ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది మూలాన సంలీనం చెందటం మూలాన హీలియం వచ్చి శక్తి వస్తుంది ఆ శక్తి మనకు వస్తుంది అలాంటి సూర్యుడిని కనుక మనం ఇక్కడ తయారు చేసుకోగలిగితే ల్యాబుల్లో ఇది మన మానవాళికి మొత్తానికి వేరే రకంగా పగలు కూడా వెన్నెలుగు ఇది రాత్రి కూడా పగలు చేయొచ్చు ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ పగలు కావాలి సూర్యుడు చేయడు కదా రాత్రి నేను రాత్రి 11 కూర్చుని పగలు అవ్వమంటే అవ్వదు కదా అవ్వదు అదే నాకు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ మనకు చేస్తున్నారు అనుకో ఆర్టిఫిషియల్ సన్ వచ్చింది అనుకోండి అమ్మా అప్పుడు ఆటోమేటిక్గా మనకు పగలు చేసుకోవచ్చు కానీ అప్పుడు మొత్తం జీవక్రియ అంతా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి కదా సార్ ఉండదు ఎందుకుంటే రాత్రిపూట కూడా సూర్యుడిని పెట్టుకుంటే ఇప్పుడు కరెంట్ వచ్చింది ఇప్పుడు లైట్ వచ్చిందమ్మా నువ్వు ఈ ఎనర్జీలు అయిపోతున్నాయి కదా అయిపోయినాక నువ్వు ఇప్పుడు మనకి మనం ఇక్కడ ఇన్ని బల్బులు పెట్టాం ఈ బల్బులు పవర్ కనుక మనకు సప్లై లేకపోతే ఏమవుతుంది చీకటి నీకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఈ ఇబ్బందికరమైన పరిస్థితి పోవాలి అంటే నీకు నిరంతరం శక్తి సప్లై ఉండాలి నీకు శక్తి అందుబాటులో ఉండాలి అంటే మనం
ఉన్నయన్ని కూడా ఎగ్జాస్ట్ అయిపోతనే కాబట్టి కొత్త సోర్సెస్ దేవులాడాలి కొత్త సోర్సెస్ అంటే ఏమిటి ఇక ఫైనల్ గా వచ్చేది అత్యంత ముఖ్యమైనది ఈ ఆర్టిఫిషియల్ సన్ ఓకే ఆర్టిఫిషియల్ సన్ అని మనం పేరు పెట్టుకున్నాం మేము ఏమంటాం అంటే సైన్స్ పరంగా మేము దీన్ని ఏమంటాం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ చర్య ద్వారా అంటే కేంద్రక సంలీన చర్య ద్వారా శక్తిని ఉత్పన్నం చేయడం అంటాం ఇప్పుడు కొన్ని సెకండ్స్ పాటు వాళ్ళు దాన్ని జనరేట్ చేయగలిగారు సార్ ఆ ఎనర్జీని అక్కడ అది కూడా ఎందుకు కొన్ని సెకండ్లే ఎందుకు సార్ ఇంకా ఎక్కువసేపు చేయొచ్చు కదా అని మీరు అడగవచ్చు అక్కడ ఏమవుతుంది అంటే దాన్ని తయారు చేయడానికి ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దానికి కారణం ఏంటి హైడ్రోజన్ రెండు హైడ్రోజన్ ఐటమ్లను కలిసిపోండి అంటే కెమికల్గా కలుస్తాయి కానీ కేంద్రకాలు ఒకదానితో ఒకటి ఒకదానిలోకి ఇంకొకటితో చూపు అది అంత తేలిక కాదు ఇందాక నేను చెప్పినట్లుగా మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి సూర్యుల్లో 15 మిలియన్ల డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది కాబట్టి హైడ్రోజన్ పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి కేంద్రకాలు కలిసి హీలియం వస్తుంది ఎనర్జీ వస్తుంది మరి అంత టెంపరేచర్ రాయాలంటే ఏమో మేము 4 చెట్లు కొట్టుకొస్తాము వాటి కట్టెలు పెడతామంటే కుదరదు లేకపోతే ఇంకేదో బర్న్ చేస్తాము దాన్ని చేస్తామంటే ఈ బర్నింగ్లు కుదరవు మరి ఎట్లా చేస్తున్నారు అన్నప్పుడు సూర్యుడిలో ఏం జరుగుతుందో చూశారు సూర్యుడి దగ్గర ప్రతి హైడ్రోజన్ పరమాణువు హీలియంగా కన్వర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయట్లే మెయిన్గా కోర్లో జరుగుతుంది ఇది కోర్ అంటే సెంటర్ ఆ కోర్లో ఏమవుతుంది అంటే మీకు ప్లాస్మా ఉంది ప్లాస్మా ఏమిటి సార్ మళ్ళీ అని మీరు అడగవచ్చు హైడ్రోజన్ పరమాణువులు అయితేనేమో ప్రతి హైడ్రోజన్ పరమాణువులో ఒక ప్రోటాను ఒక ఎలక్ట్రాను ఉంటుంది మీరు హై టెంపరేచర్ దగ్గర దీన్ని మెయింటైన్ చేశారు అనుకోండి మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ దగ్గర ఆ ఎలక్ట్రాన్లన్నీ వెళ్ళిపోతాయి ఎలక్ట్రాన్లన్నీ వెళ్ళిపోయినప్పుడు ప్రోటాన్లు మాత్రమే ఉంటాయి ఈ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్లో వాల్యూమ్ చాలా తక్కువగా ఉంటుంది అదే సూర్యుడు దాదాపు ఎంత 330,000 టైమ్స్ భూమి కంటే బరువైనాడు ఓకే అంత బరువు ఉంటే మూలాన అంత మాస్ ఉంటే మూలాన నిరంతరము కూడా అంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అయిన తర్వాత హైడ్రోజన్ పరమాణువులు అదే హైడ్రోజన్ పాజిటివ్లీ అయాన్స్గా ఉంటూ అవి ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇదే ఎంతైతే రియల్ సూర్యుడు ఎంతైతే మనకి ఎనర్జీని ఇవ్వగలుగుతాడో వేడిని ఇవ్వగలుగుతాడో అంత వేడితో అంత ఎనర్జీతో మనం ఈ ఆర్టిఫిషియల్ సన్ని తయారు చేయగలుగుతామండి ఫ్యూచర్లో అంత మాస్ ఏది ఆ మాస్ కూడా తెచ్చుకోవాలి మళ్ళీ డిస్ట్రక్షన్కి ఓకే అది కూడా హైడ్రోజన్ రూపంలోనే తెచ్చుకోవాలి ఓకే మరి ఈ మెటీరియల్ అంతా హైడ్రోజన్గా మార్చడానికి మనకి మళ్ళీ ఇంకెక్కడి నుంచి సోర్స్ చూసుకోవాలి ఇప్పుడు సూర్యుడు అయిపోతాడనే భయంతోనే కదా మనం ఆ రియాక్షన్ మొదలు పెడుతుంది ఓకే రెండోదేమో మనకి రాత్రి కూడా పగలు చేయాలని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా అమెరికా కోసం రాత్రి అంతా పనిచేస్తున్నారు మనం గచ్చిబౌలేటుకెళ్తే మరి అది కరెంట్ ఉన్నది కాబట్టి నడుస్తుంది అది న్యూక్లియర్ ఎనర్జీ ఇంకా తేలిగ్గా సవగ్గా వచ్చింది అనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా మరి రాత్రి కూడా పగల్లాగే అయిపోతే ఈ నిద్రపోవటము రెస్ట్ తీసుకోవటము అది మనం నియంత్రించుకోవాలి అది మన నియంత్రణలోనే ఉంటుంది వీడు కంటిన్యూస్గా ఇవాళ మనకి పగలుంది తర్వాత రాత్రి ఉంటుంది ఈ రాత్రి టైం కల్లా నేను ఫ్లైట్ ఎక్కి ఇప్పుడు నేను మనం అమెరికా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఒక వెళ్ళేప్పుడు కానీ ఒక టైంలోనేమో మొత్తం చీకట్లోనే వెళ్తాం వచ్చేప్పుడేమో మొత్తం పగలే వస్తాం ఎందుకని కంటిన్యూస్గా టెంపరేచర్ మారుతుంది కాబట్టి ఆ విధంగా ఇక నీవు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంత మాత్రం చేత మనిషి నిద్రపోకుండా 24 గంటల ప్రయాణం చేసి రాడు కదా ఫ్లైట్లో